Welcome to Suman IT TV India's first and only exclusive IT channel truly dedicated to students employees and software professionals where you can learn and learn new things upgrade your skill set educate and empower yourself in IT enabled services వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ ఈ రోజు మనం క్వాలిటీ థాట్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ఖాజా ఉన్నాం ఆయన అడిగి జాబ్ మార్కెట్ ఎలా ఉందో తెలుసుకుందాం హలో అంది హవ్ యూ నమస్తే నమస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ మార్కెట్ గురించి చాలా అందరూ జాబ్స్ తక్కువైపోయినాయి వెళ్ళిపోతున్నాయి అని మాట్లాడుకుంటున్నారు సో జాబ్ మార్కెట్ ఎలా ఉంది అసలు ఎట్ ప్రెసెంట్ ఎట్ ప్రెసెంట్ దిచ్యువేషన్ ఇస్ ట్రిక్ అండి అంటే దిస్ ఇస్ చేంజ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ సో ఈ చేంజ్లో మనం కొంచెం మారాలి సో రెండు మూడేళ్ల క్రితం మనం చేసే పనులు ఇప్పుడు చేస్తే ఉద్యోగం బహుశా చేంజ్ అవుతుంది ఎందుకంటే ద ప్రాబ్లం ఇస్ ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్ పెరిగిపోయింది స్కిల్ ఎక్స్పెక్టేషన్ పెరిగింది ఆర్గనైజేషన్స్ది సో ఏ వల్ల జాబ్స్ పోతాయి అన్న భయంలో ఎంతో కొంత నిజం ఉంది క్రియేట్ అవుతాయి అన్న దాంట్లో కూడా నిజం ఉంది ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే మనం చేంజ్ అవుతామా దానికి సో జాబ్ మార్కెట్ ఇనీషియల్గా ఇప్పుడు ప్రెసెంట్ ఇట్ ఇస్ జస్ట్ బూమింగ్ ఇట్ విల్ బికమ్ గుడ్ బట్ ద హోల్ పాయింట్ ఆస్ యూ హ్యావ్ టు స్కిల్ అప్ సో మీరు అంటుంది అప్డేట్ చేసుకోవాలి అంటారు స్కిల్స్ పెంచుకోవాలంటారు అయ్యా స్కిల్స్ పెంచుకోవాలి ఆ స్కిల్స్ కూడా ఏం దేంట్లో పెంచుకోవాలని తెలిసి ఉండాలండి సో ఓల్డ్ స్కిల్స్ మైట్ నాట్ సెల్ ఎనీ మోర్ ఓకే సో ఇప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అసలు ఏం నేర్చుకొని ఉండాలి వాళ్ళు రెడీగా మార్కెట్లో జాబ్ ఉండాలంటే జనరల్గా ఏఐని వాడతాం తెలుసుకోవాలండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడటం తెలిసి ఉండాలి ఈ వాడటం తెలిసి ఉంటే వాళ్ళ జాబ్ కన్వీనియంట్ అవుతుంది సో ఏఐని వాడటం అంటే చార్జీబిటీ వాడటం కాదు అప్లికేషన్లోకి ఏ ఇంటెలిజెన్స్ తీసుకురావటం నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు మంత్ ఎండ్ మీకు సేల్స్ రిపోర్ట్స్ యూ వాంట్ టు సీ వాట్ ఇస్ ప్రాఫిట్ సేల్స్ అండ్ ఆల్ అదర్స్ ఇన్నాళ్ళు మన ఐటీ ఇండస్ట్రీలో జరిగింది ఏంటంటే యూస్ గివ్ రిపోర్ట్స్ సో నేను మీకు రిపోర్ట్ ఇస్తాను ఒక పై చాట్ లేదంటే ఇలాంటిది చాట్ ఇస్తాను నేను ఇప్పుడు వచ్చేయను కొత్త మోడల్ ఏంటంటే యూ యాజ్ అ సీఈఓ విల్ స్పీక్ విత్ సంథింగ్ ఓకే వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ సేల్స్ సో ఈజ్ ఇట్ గుడ్ దెన్ లాస్ట్ మంత్ సో ఇలా ఇంటరాక్టివ్ అప్లికేషన్ బిల్డింగ్ అన్నది అవసరం అండి అండ్ చాలా కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు స్కిల్ అప్ దేర్ ఎంప్లాయీస్ టు బిల్డ్ దీస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ సో మనం కూడా ఆ డైరెక్షన్లోకి అవకాశం ఉన్నా లేకపోయినా తీసుకోవాల్సిన నిర్ణయం ఇది సో ఏఐ ఎనేబుల్డ్ అప్లికేషన్ బిల్డింగ్ కావాలండి ఇది చెయ్యాలి ఇది చేస్తే మన మనకి మన అప్లికేషన్ వాడే పద్ధతి మారుతుంది దట్స్ హోల్ పాయింట్ సో అసలు ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ ఏముంది బయట ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయంటే ఎగ్జిస్టింగ్ స్కిల్స్ లో వాళ్ళకి టెక్నికల్ సుపీరియారిటీ కావాలి ఒక మోస్తరుగా ఉంటే తీసుకోవట్లేదు ఇది నిజం దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి ఇట్స్ నాట్ ఓన్లీ సో వీ హ్యావ్ ఎకానమీ రీజన్స్ అరౌండ్ ఇట్ సో దీన్ని ఎంతవరకు అది అది ఎగ్జాక్ట్గా రిజాల్వ్ అవుతుంది అన్నది దర్ ఇస్ సమ్థింగ్ విచ్ వీ కెన్ వీ కెన్ నాట్ ఎగ్జాక్ట్లీ ప్రొడిక్ట్ అనమాట బట్ వన్ థింగ్ దట్ హాస్ బిన్ కన్సిస్టెంట్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ ఈస్ ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగింది కంపెనీలో ఒక ఎంప్లాయీ దగ్గర నుండి వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యాస్ రియలీ గ్రోనప్

మన ఫ్యామిలీ వెకేషన్కి వెళ్ళినప్పుడు ఒక కొడాక్ కెమెరా పట్టుకొని దాంట్లో ఫోటోలన్నీ తీసి ఒక రీల్ను పట్టుకునేవాడు ఆ రీల్ని తీసుకొచ్చి ఫోటో స్టూడియోలో ఇచ్చి వాడు డెవలప్ చేసిన తర్వాత ఆ ఫోటోలన్నీ చూసేవాళ్ళం ఇది చూసిన తర్వాత మనకి ఇందులో చాలా ఇంపార్టెంట్ ఫోటోకి ఆరెంజ్ షేడింగ్ వచ్చేసేది మన ఇళ్ళల్లో అందరి ఆల్బంలో ఇలాంటి ఫోటోలు ఉంటాయి సో ఇది పాత సాఫ్ట్వేర్ డెవలపర్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అండి ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తాం మనం ఫోటో తీస్తాం వాట్సాప్లోనో సోషల్ మీడియాలోనో షేర్ చేస్తాం ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ వస్తుంది ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత అది నచ్చకపోతే అప్పుడే నేను వేరే ఫిల్టర్ లేదంటే వేరే ఫోటోనో తీసి మళ్ళీ షేర్ చేస్తాను అండ్ ఐఎమ్ గెట్టింగ్ అన్ ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ సో ఈ ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ అనే సిస్టమ్ అంటే ఈ కొడాక్ కెమెరా నుండి మన ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ మోడల్కి వెళ్తాం దీన్ని సాఫ్ట్వేర్ డెలివరీకి అప్లై చేయడం డెవలప్స్ అండి ఓకే సో దట్ యూ డెలివర్ ద సాఫ్ట్వేర్ క్విక్లీ నేను ఎనిమిదేళ్ళగా ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి నాకు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ చాలా మంది ఇదే ఆన్సర్ చెప్పారు నువ్వు సినిమా టికెట్ బుక్ చేయడానికి ఏం వాడతావు నాకు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ చెప్పిన ఆన్సర్ బుక్ మై షో నేను వాళ్ళని ఎందుకు అని అడిగాను ఎందుకు అని అడిగితే దాన్ని యూజబిలిటీ బాగుంటుంది డిస్కౌంట్స్ ఉంటాయి ఇలాంటివన్నీ చెప్పారు కానీ దాని వెనకాల అసలు కారణం మనకి ఏ థియేటర్లో ఉన్న టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఇచ్చిన ఫస్ట్ అప్లికేషన్ అండి బుక్ మై షో ఏ అప్లికేషన్ అయితే అందరికన్నా తొందరగా మార్కెట్లో రిలీజ్ అయిందో దానికి బిజినెస్ అడ్వాంటేజ్ ఉంటుంది ఇవన్నీ కల్పించేవాళ్ళు డెవలప్షన్ ఇంజనీర్స్ అండ్ ఈ ప్రపంచం అంతా ఎక్కడ రన్ అవుతుందంటే క్లౌడ్లో రన్ అవుతుంది దిస్ ఈజ్ ద ఏరియా అండ్ దీనికి మీరు సాఫ్ట్వేర్ హెల్త్ కేర్ గురించి చేస్తున్నారా ఫినాన్షియల్స్ గురించి చేస్తున్నారా దీని గురించి చేస్తున్నారు ఏ టెక్నాలజీలో చేస్తున్నారు ఇదంతా అనవసరం డెవలపర్ కోడ్ రాస్తున్నారు కస్టమర్ వెయిట్ చేస్తున్నారు ఈ మధ్యలో ఉన్న దూరాన్ని తగ్గించి తొందరగా డెలివరీ డెలివర్ చేయటమే డెవలప్ పని అండి ఫేస్బుక్ మనం ఖచ్చితంగా వాడు ఉంటాం కదా ఫేస్బుక్ అమెజాన్ గూగుల్ మీరు దీన్ని చూస్తే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ కన్సిస్టెంట్గా వాడుతూ ఉంటారు మనం కూడా కొన్ని అప్లికేషన్స్ వాడతాం మనకి ప్రతి శనివారం ఒక మెసేజ్ వస్తుంది టుడే వీఆర్ డూయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెక్యూరిటీ అప్డేట్ ప్లీజ్ డోంట్ గో టు సో అండ్ సో బ్యాంక్ ఏటీఎం విల్ నాట్ బీ ఏబుల్ టు సర్వ్ యూ ఇప్పుడు జనరల్గా లాజికల్గా ఆలోచిస్తే బ్యాంక్ కస్టమర్లు ఎక్కువ గూగుల్కి ఎక్కువ గూగుల్కి ఎక్కువ బట్ గూగుల్ ఈజ్ ఏబుల్ టు డూ దట్ వితౌట్ టైమ్ ఇది ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ దే ఫాలో సమ్ ప్రాసెస్ ఈ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఒక ఇంజనీరింగ్ లాగా దీన్ని హ్యాండిల్ చేయడమే ఓకే సో ఇప్పుడు మార్కెట్ లో చాలా కొత్త కొత్త యాప్స్ చాలా వస్తున్నాయి బట్ యూస్ఫుల్ గా ఉండే కొత్త యాప్స్ గురించి ఏమైనా ఒక యాప్ నేను రికమెండ్ చేస్తానంటే కొత్తగా మన జనరల్ గా గూగుల్ క్రోమ్ వాడుతున్నాం సఫారీ బ్రౌజర్ వాడుతున్నాం ఫైర్ ఫాక్స్ వాడుతున్నాం కొత్తగా బింగ్ వాడుతున్నాం ఇవన్నీ ట్రెడిషనల్ బ్రౌజర్లు అండి మీరు వెళ్ళి గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి మీకు ఏం కావాలో అడుగుతారు అలా కాకుండా నెక్స్ట్ జన్ బ్రౌజర్ ఒకటి వచ్చిందండి ఆర్క్ సెర్చ్ మీ యాప్ స్టోర్లోనో ప్లే స్టోర్ వెళ్ళండి ఆర్క్ సెలెక్ట్ చేసుకోండి దాంట్లో పర్ప్లెక్సిటీ అని ఒక సెర్చ్ ఇంజిన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఈ బ్రౌజర్ మీ గురించి బ్రౌజ్ చేస్తుంది అంతే జస్ట్ టెల్ వాట్ ఇట్ విల్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ యూ సో నేను ఒక పేజ్ డాక్యుమెంట్ ఉండి నేను ఇప్పుడు చదవలేను అంత నాకు ఓపిక లేదు జస్ట్ గివ్ మీ క్విక్ సమ్మరీ ఆఫ్ ఇట్ కావాలనుకుంటున్నా ఆల్ యూ హావ్ టు డు ఇస్ జస్ట్ సమ్ యాక్షన్స్ ఆన్ ఇట్ వి నీడ్ టు అప్లోడ్ డాక్యుమెంట్ ఓకే సో జస్ట్ జస్ట్ హావ్ ఎ సిగ్నేచర్ మూమెంట్ ఆన్ దట్ ఓకే ఒక చిన్న స్లైడ్ యాక్షన్ చేయండి దెన్ ఇట్ సమ్మరైజెస్ ది స్టఫ్ ఫర్ యు సో దిస్ ఇస్ సంథింగ్ అండ్ ఇంకా ఫన్ ఏ టూల్స్ మీకు కావాలి అనుకుంటే

మనందర్నీ మనందర్ని ఎఫిషియన్స్ ప్రొడక్టివిటీని పెంచుతుందని సో మీరు ఇంతకు ముందు ఎక్స్ వర్క్ చేస్తే ఈ టూల్స్ సరిగ్గా వాడుకోగలిగితే టెన్ ఎక్స్ప్లెన్ చేయొచ్చు సో జస్ట్ అ క్యూరియస్ క్వశ్చన్ ఇఫ్ సెట్ రైట్ నౌ సో నో డాట్ ఏ ఈస్ రైటింగ్ దెరిక్స్ ఆన్ బి ఆఫ్ యు రైట్ సో సో లిరిక్

So, probably this can help you a little. So, uh, we just need to download from the Play Store. Play Store and start. Conversation. Okay. it listens to you it will have some human uh, 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 they, they claim that it is it is an ai which has uh, emotional huh. side oh, okay emotional so we'll continue scenario. this discussion there are a lot of interesting tools uh, which we all should use and we should become more productive so right now we you have given us the interesting apps like an you know, Suno.ai and one more is pi ai yeah. yeah and, and change uh, the way you browse by using arc search arc search yes okay థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ సో చూసాం కదండి ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ యాప్స్ గురించి కూడా తెలుసుకున్నాము మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్టేట్ యూ థ్యాంక్ యూ